పోతుల సునీతను ఎంచుకోవడం ద్వారా 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అయితే సరైన నిర్ణయం కాదని అనుకుంటున్నా నేను. ఏదో బలహీన వర్గాలకు సంబంధించి అని చెప్పి అని చెప్పుకోవచ్చేమో కానీ ఆమె వాళ్ళ మొత్తం పోతుల సునీత రాజకీయ ప్రస్థానం చూసుకున్నా పరిటాల రవితోటి అత్యంత సన్నిహితంగా ఉన్న పోతుల సురేష్ వైఫ్ ఆమె. తెలుగుదేశం పార్టీతోటి కొనసాగి తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయ ప్రస్థానం కొనసాగించి ఎమ్మెల్యేగా జడ్పీటీసీ నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తా వచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఓడిపోయి తెలుగుదేశం పార్టీ ద్వారానే ఎమ్మెల్సీ అయ్యి ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీలోకి ఫిరాయించిన ఆమె ఆమె ఎంతవరకు రేపు రోజున పార్టీ అధికారం కోల్పోతే ఆ రోజు పార్టీకి ఎంత లాయల్గా ఉంటుందో ఆ రోజు అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ వైపు స్వింగ్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. ఇటువంటి వాళ్ళని ఎంచుకోకుండా తనతో మొదటి నుంచి లాయల్గా ఉన్నవాళ్ళు పార్టీ కోసం నిలబడిన వాళ్ళు చాలామంది ఆ పార్టీలో ఉన్నారు. ఇంతకన్నా మంచి వాగ్దాటం ఉన్నవాళ్ళు ఫైటింగ్ స్పిరిట్ ఉన్నవాళ్ళు పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు ప్రజల్లో క్రౌడ్ పరులుగా ఉండేవాళ్ళు చాలామంది దొరుకుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో అయితే 100కి 100 పాళ్ళు ఆయన నిర్ణయం సరైనది కాదనే నేను అనుకుంటున్నాను.